హలో అండి ఈతర మిల్లాలకి స్వాగతం ఇవాళ వీడియోలో సొరతీగ గురించండి మీ ఇంట్లో ఉన్నటువంటి సొరతీగా ఎక్కువ బిందలు పడి బోలెడన్ని కాయలు కాయాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిందే చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి ఈతర మిల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు నన్ను ఈతర మిల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు ఈ వీడియోలో గింజలు నాటినప్పటి నుంచి హార్వెస్ట్ చేసుకునేంత వరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా చూపించబడుతుందండి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందైతే మనం గింజలు నాటుకోవడానికి సాయిల్ మిక్సీ ని చూద్దామండి ఇక్కడ కోకోపీట్ అలాగే వర్మీ కంపోస్ట్ వన్ టు వన్ రేషియోలో తీసుకొని మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఎందులో అయితే సీడ్స్ నాటాలి అనుకుంటున్నారో వాటిని తీసుకోండి నేనైతే పేపర్ గ్లాసెస్ ని ప్రిఫర్ చేస్తున్నానండి ఇవైతే ఇవి జెర్మినేషన్ అయిన తర్వాత ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పి ఈ పేపర్ గ్లాసెస్ ని తీసుకొని ఇందులోకి మట్టిని ఫిల్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఐదు రకాల సోర గింజలని తీసుకుంటున్నానండి మంచి జర్మినేషన్ రేట్ ఉన్న సీడ్స్ ఇవి ఈ సీడ్స్ మీకు కావాలి అంటే వీడియో ఐ కార్డ్స్ లో ఇస్తాను అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను తప్పకుండా చూడగలరు సో ఈ ఐదింటిని ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ గ్లాసెస్ లో నాటుకుంటున్నానండి ఎప్పుడైనా మనం గింజ పరిమాణానికి మూడు రెట్లు ఎక్కువ మట్టిని వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నటువంటి గింజ కొంచెం లావుగా ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ మట్టినే దానిపైన వేసి అదమాలన్నమాట దీనికి ఎక్కువ వేడి అలాగే పదును ఉంటేనే మనకి సోర గింజలు మొలకెత్తుతాయి సో ఈ విధంగా నాటుకున్న తర్వాత ఫోర్స్ లేకుండా వాటరింగ్ చేసుకోవాలండి చేసుకున్నాక దీన్ని సెమీషేర్డ్ ప్లేస్లో పెట్టుకోవాలి చూడండి ఫైవ్ డేస్లో మనకి జెర్మినేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫైవ్ డేస్ తర్వాత మాత్రమే కనిపిస్తుంది ఇది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో లీవ్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి మనకి ఇది చెమ్మగింజలండి నేను వీటితో పాటు చెమ్మగింజలు నేతిబీర ఇంకా రెడ్ లాంగ్ బీన్స్ బచ్చలి గింజలు ఇవన్నీ వేసుకున్నాను అవన్నీ కూడా జర్మినేట్ అయ్యాయి అనమాట సో ఇక్కడ చూడండి చెమ్మగింజ పలుకు కనిపిస్తుందా మీకు సో ఈ విధంగా అన్నీ కూడా నాకు జర్మినేట్ అయ్యాయి నేను వీటిలో ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఈ విధంగా పెరిగాయండి చెమ్మగింజలు సొర తీగలు బీర రెడ్ లాంగ్ బీన్స్ బచ్చలి తీగ ఇవన్నీ కూడా చక్కగా పెరిగిపోయాయి అనమాట నేను ఇవన్నీటిని సాయిల్లోకి పాట్స్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను సో తీసుకునేటప్పుడు జాగ్రత్త అండి ఈ కాండం అనేది నీరుతో ఉంటుంది మనం కొంచెం అటు ఇటు చేసినా అది ఇరగటం జరుగుతుందన్నమాట సో వాటిని స్లోగా తీసుకొని మట్టిలో లోతుగా నాటుకుంటే సరిపోతుంది చక్కగా పెరుగుతుందండి మనం మట్టిలో డైరెక్ట్గా గింజలు పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కొంచెం అశ్రద్ధ చేస్తే అవి మొలకెత్తవన్నమాట ఇలా ఇలా గ్లాసెస్లో పెట్టుకొని మనం వాటరింగ్ చేసే ప్లేస్లో పెట్టుకున్నట్లయితే డైలీ కరెక్ట్ వాటరింగ్ చేసి దానికి కరెక్ట్ టెంపరేచర్ ఉంటే కంపల్సరీ విత్తనాలు అనేవి మొలకెత్తుతాయి చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చాయో సో వీటిని కూడా మనం నాటుకుందాము ఇక్కడ నేను నేలలో నాటుకున్నానండి మీరు మిద్దె తోటల్లో పెట్టుకునేటట్లయితే పాట్ని ఏ విధంగా ఫీల్ చేసుకోవాలి అలాగే అలాగే మొక్కల్ని ఏ విధంగా నాటుకోవాలో కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సొరతీగా పెట్టుకోవడానికి కొంచెం పెద్ద నే తీసుకోండి నేను ఇక్కడ వుడెన్ బాక్స్ని ప్రిఫర్ చేస్తున్నాను ఈ వుడెన్ బాక్స్ని నేను షాప్ షాప్లో తీసుకున్నానండి అలాగే ఇక్కడ దీనికి అడుగున కొంచెం గ్యాప్స్ ఎక్కువగా ఉంది సో మనకి వాటర్ అలాగే సాయిల్ ఇవి రెండు వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం నేను ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఈ అడుగు భాగం అంతా కూడా పరిచేశాను సో దట్ మనకి మట్టి కానీ నీరు కానీ ఏది కూడా బయటికి వెళ్ళిపోదు మెయిన్ న్యూట్రియంట్స్ వాటర్ ద్వారా మట్టి ద్వారా పోవు అనమాట ఇందులోకి ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ ఎండాకులు తీసుకున్నానండి అలాగే సాయిల్ మిక్స్ దీంతో పాటు కోకోపీట్ అలాగే వర్మీ కంపోస్ట్ తోటలో వారికి వెయిట్ లెస్ ఉంటుందని చెప్పి నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నానండి సో ఫస్ట్ సాయిల్ మిక్స్ని వేసుకుందాము సాయిల్ మిక్స్లో సాయిల్ అనేది గుల్లలుగా ఉండాలని చెప్పి ఈ వడ్ల పొట్టుని యూస్ చేయడం జరిగిందండి స్టెప్ బై స్టెప్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ మట్టి తర్వాత ఆకులు తర్వాత మట్టి తర్వాత ఆకులు ఇలా ప్రాసెస్లో ఈ పాట్ను ఈ వుడెన్ బాక్స్ అంతా ఫిల్ చేసుకున్నాను నేను పాట్స్ని కూడా అదే విధంగా ఫిల్ చేసుకోవాలి తర్వాత కంప్లీట్ వాటరింగ్ చేసుకోవాలండి ఇందులోని మట్టి అంతా కూడా మొత్తం అంతా తడిసే విధంగా చేసుకోండి తర్వాత ఇలా వచ్చినటువంటి నారు మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని స్లోగా తీసుకొని ఇందులో నాటుకోవాలి చిన్న రిక్వెస్ట్ అండి మీరు మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ తయారు చేసుకోవడం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవడం ఇవన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి ఛానల్లో మీద క్లిక్ చేసి అన్ని వీడియోస్ని చెక్ చేయండి మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా ఇతర మిల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ విధంగా నాటుకున్న తర్వాత వాటరింగ్ చేసుకోవాలండి ఇది వన్ మంత్లో చక్కగా ఈ విధంగా గ్రోత్ వచ్చింది వీటికి తీగలు కూడా వెంటనే వేసేసుకోవాలి మనం తీగలు వేస్తే ఫాస్ట్ గ్రోత్ ఉంటుందండి దానంతటా అది సపోర్ట్ వెతుక్కొని వెళ్ళాలి అంటే టైం పడుతుంది కొన్ని డేస్ తర్వాత ఈ విధంగా నాకు అన్ని కూడా పిందెలు వచ్చేసాయండి చాలా పిందెలు వచ్చాయి చూడండి ఇక్కడ మీకు అన్నీ చూపిస్తున్నాను సొరతిగకి మనము కావాల్సినంత బలాన్ని ఇస్తూ ఉండాలండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ ఇవ్వాలి అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే తరచూ ఇస్తూ ఉండాలన్నమాట లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి అవి ఫాలో అవుతే చాలు మీరు అలాగే ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే బర్మీ కంపోస్ట్ కౌడంగ్ మెన్యూర్స్ లేకపోతే ఘనజీవామృతం బోన్ మీల్ మస్టర్డ్ కేక్ ఇవన్నీ అందుబాటులో ఉంచుకోండి ఫిఫ్టీన్ కైనా నెలకు ఒకసారైనా కంపల్సరీ ఇస్తూ ఉండండి మీకు తొందరలోనే ఈ పిందలన్నీ వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఎంత ఎన్ని పిందలు ఉన్నాయో ఈ తీగకి మొత్తం అంతా కూడా గ్రీనరీగా ఉందండి ఎలాంటి పెస్ట్ లేదనమాట దోమగుడ్లు ఇంకా ఏదైనా పెస్ట్ మీరు చూసినట్లయితే వేప కషాయాన్ని స్ప్రే చేయండి లేదంటే పుల్లటి మజ్జిగలో ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకొని కలుపుకొని పులియబెట్టి దాన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు మనము ఆర్గానిక్ వేలో వెళ్ళాలండి ఏది కూడా బయట నుంచి కెమికల్ ఫెర్టిలైజర్స్ అట్లాంటి వస్తాలు వాడొద్దు సో ఇలా తీగంతా గ్రీనరీతో ఉంటుంది చక్కగా పిందెలు కూడా హెల్దీగా వస్తాయి సో మొక్క పెట్టుకొని మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి ఫెర్టిలైజర్స్ లిక్విడ్స్ ఇస్తూనే ఉంటాము అలాగే ఈ పింద దశకి వచ్చినప్పుడు పింద ఇప్పుడు మూడు ఇంచులు ఉందండి మూడు ఇంచులంత పింద మీరు మీ చెట్టుకి చూసినట్లయితే మళ్ళీ స్పెషల్గా మనం కంపోస్ట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడండి కౌడంగ్ మెన్యూర్ అండి ఇది కౌడంగ్ మెన్యూర్ అలాగే వర్మీ కంపోస్ట్ దీంతో పాటు కోకోపీట్ కూడా తీసుకుంటున్నానండి సమ్మర్ కదా మల్చ్ లాగా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకొని ఈ మూడింటిని కలుపుకున్నాను నేను సో దీన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి మట్టిని కొంచెం వెలిక్కి తీసి అందులో మనం రెడీ చేసుకున్నటువంటి కంపోస్ట్ అంతా యాడ్ చేసుకోవాలి తర్వాత ఎక్సెల్స్ అండి అసలు చాలా ఈజీగా మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదా ఈ ని తీసుకొని వీటిని కొంచెం మన చేత్తోనే క్రష్ చేసి ఎన్ని వీలుంటే అన్ని అన్ని వేసేయండి చక్కగా ఈ ప్రాసెస్ అంతా మీరు చిన్న పిందెలు చూడంగానే వేయాలండి అప్పుడే ఇంకెక్కువ బలం అంది తొందరగా సొరకాయలు అనేవి సాగుతాయి మనకి తొందరగా క్రాప్ వస్తుంది సో ఈ విధంగా ఎగ్షెల్స్ కంపోస్ట్ అంతా వేసుకొని పైనుంచి ఒక లేయర్ మట్టి మట్టి వేసుకోండి దీంట్లో నేను మట్టి తక్కువ వడ్ల పొట్టి ఎక్కువగా వాడుతున్నానండి మల్చి పర్పస్ గా వాడుతున్నాను దీన్ని కోకోపెట్టు కూడా వాడాను అలాగే ఈ పొట్టు కూడా వాడాను నెక్స్ట్ వచ్చి తెగులండి ఆకులకు ఎలాంటి తెగుళ్ళు ఉన్నా కూడా మీరు వెంటనే చూసి ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఆకులన్నిటినీ తీసేసుకోవాలి ఈ ఎండాకులని అయితే అస్సలు ఉంచొద్దు మొక్కకి ఎక్కువ ఉన్నా కూడా బడ్డేనే అండి సో ఈ ఆకుల మీద పెస్ట్ కంట్రోల్ కావడానికి చీప్ అండ్ బెస్ట్ యాష్ పౌడర్ అండి యాష్ పౌడర్ని మొత్తం అంతా చల్లేసేయండి చక్కగా ఎలాంటి దోమల్ని కూడా దరిచేర్నివ్వదు కొద్దిగా సాయిల్లో కూడా వేసుకోండి మొక్క తీసుకుంటుంది సో మనము ఈ కంపోస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ డేస్లోనే ఈ ఇంత మాత్రం సాగాయండి చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసాయో ఇవి ఇంకా కోసుకునే టైం రాలేదు కొన్ని ఇంకా చిన్నగానే ఉన్నాయండి వాటరింగ్ అయితే బాగా చేసుకోవాలండి సో సొరకాయ అంతా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా సో మనం ఎంత వాటరింగ్ డైలీ ఇస్తూ ఉంటే అది చక్కగా తీసుకొని సొరకాయ అనేది బాగా పెద్దగా వస్తుంది మనకి చాలా మంది నన్ను జనరల్ వెరైటీని ఎట్లా పెంచుకోవాలి సీడ్ జెర్మినేషన్ చూపించండి అవన్నీ అడిగారు అనమాట కామెంట్స్లో అడిగారు సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి సో కొన్ని డేస్లోనే నాకు ఇది కొన్ని డేస్లోనే నాకు ఇది హార్వెస్ట్కి వచ్చేసిందండి చూడండి ఎంత బాగా పెరిగిపోయాయో సొరకాయలన్నీ కూడా సో చూశారు కదా ఫ్రెండ్స్ గింజ నాటినప్పటి నుంచి హార్వెస్ట్ వరకు కూడా ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ చూపించాను ఈ వీడియోలో మరి ఈ వీడియో నచ్చిందా అండి యూస్ఫుల్ అనిపించిందా మీకు వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపించినా తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతర మిల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మీరు నన్ను ఇతర మిల్లాలు ఫేస్బుక్ అండ్ లో కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్